నా ప్రియమారా ఆనందియారా ఈ సాయంకాల సమయములో ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం। ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందనగా అని మేము పాట పాడుతూ వచ్చినాం। నా ప్రియారా ప్రభువైన యేసుక్రీస్తు వారు గొల్గొతా కొండపైన రెండు కొయ్యలు మూడు మేకల మధ్యలో వేలాడి తన పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని చిందించాడు। యేసుక్రీస్తు ప్రభువారు రక్తమును ఎందుకు చిందించాడు అంటే బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని। ఇలారా లోకములో ఉన్న మనుషులందరూ పాపులుగా ఉన్నారు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది। చిన్నవారేమి పెద్దవారేమి కొద్దివారేమి గొప్పవారేమి ఉన్నవారేమి లేనివారేమి అందరూ పాపము చేసిన వారుగా ఉన్నారు అని ప్రతి మనుషుని యొక్క హృదయంలో పాపము చెడుతనము అపవిత్రత దోషములు ఉన్నాయి అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది। ప్రియారా గమనించండి, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపులుగా ఉన్నారు, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరిలో పాపము లక్షణాలు ఉన్నాయి। ప్రియారా పాపులుగా ఉన్న మనుషులందరూ పాప క్షమాపణ పొందాలి। ప్రియారా గమనించండి, మనుషుల యొక్క పాపాలు ఎట్లా క్షమించబడతాయి, దాన నిర్మాణం చేయటం ద్వారా, పుణ్యకర్మ జరిగించడం ద్వారా, భక్తి కార్యములు జరిగించడం ద్వారా మనుషుల యొక్క పాపాలు క్షమించబడవు, పరిహరించబడవు, తొలగించబడవు। పిల్లలు గమనించండి, మనుషులందరూ మనం పాపం చేశాం కాబట్టి మన యొక్క పాపాలు పోవాలంటే, మన యొక్క పాపాలను పరిహరించబడాలంటే, మన యొక్క పాపమును క్షమించబడాలి అంటే పాపము లేని మనుషుడు పాపులైన మనుషుడు కొరకై రక్తమును చిందించాలి। వాక్యంలో రాయబడింది రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని। పిల్లరా మనుషులకు మనం పాపం చేశాం కాబట్టి మన యొక్క పాపాలు క్షమించబడాలంటే పాపము లేని మనుషుడు పాపులైనటువంటి మనుషులు కొరకై రక్తమును చిందించాలి। ఎవరున్నారు పాపము లేని వారంటే, లోకములు మనుషులందరూ పాపులుగానే ఉన్నారు కాబట్టి ఆ దేవాది దేవుడే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే పిల్లరా సర్వలోకాన్ని సృష్టించిన దేవుడై ఉండి కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకంలో శరీరధారిగా కన్యక గర్భమందు దైవశక్తి ద్వారా పాపము లేని వారుగా జన్మించాడు। పిల్లరా పాపము లేని వారుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించాడు। పాపులైనటువంటి మానవులను పిల్లరా నీతివంతులుగా చేయడానికి, పాపులైనటువంటి మానవుని యొక్క పాపములను పరిహరించడానికి ఆ గొల్గొతా కొండపైన రెండు కొలు మూడు మేకల మధ్యలో వేలాడుతూ వచ్చాడు। పిల్లరా మనం చేసిన పాపాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు గాయపరచబడ్డాడు, నలుగొట్టబడ్డాడు, తన సొగసును స్వరూపాన్ని కోల్పోయాడు, చూడలేని వారిగా చూడబడ్డాడు, తన రక్తమంతటిని ఆఖరి మట్టి వరకు చిందించి ఆ కలవరి శిలువలో తన ప్రాణం అర్పించాడు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు, తిరిగి లేచి అనేకులు కనబడుతూ వచ్చాడు, అనేకులు చూస్తుండగా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళి యేసు ప్రభువారు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు,
నా ప్రియారా గమనించండి, ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కలవరి శిలువలో చిమ్మించిన ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా సర్వలోకములో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపము పరిహరించబడుతుంది, క్షమించబడుతుంది. యేసు ప్రభు అంటూ వచ్చాడు, ఈ నా రక్తము అనేక పాప క్షమాపణ కొరకై చిమ్మించబడుతున్న నిబంధన రక్తము అని. ప్రియారా యేసు ప్రభు రక్తం ద్వారా ప్రతి మానవుని యొక్క పాపము పరిహరించబడుతుంది. అయితే ఏం చేయాలి పిల్లరా? గమనించండి, చేయవలసిందంత యేసు ప్రభు చేశాడు. ఇప్పుడు మనుషులు చేయవలసింది ఏంటంటే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు వారు పాపిన నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, పాపినవరు నా కొరకే శిలువ రక్తం కార్చి తన ప్రాణం అర్పించి సమాధించబడి తిరిగి లేచాడు అని నమ్మాలి. ఆ విధంగా నమ్మి యేసు ప్రభు నేను కూడా పాపినయ్యా, యేసు ప్రభు నా హృదయంలో పాపం ఉంది అయ్యా, నా పాపాలు క్షమించాయా, నా దోషాలు పరిహరించాలని చెప్పి ప్రభుని అడిగితే చాలు. యేసు ప్రభు నమ్మదగిన వాడు, నీతి మంత్రుడు గనుక పిల్లారా ఆ ప్రభు చిందించిన రక్తము ద్వారా పాపాన్ని తొలగిస్తాడు, పాపాన్ని పరిహరిస్తాడు, పాపిగా ఉన్న నిన్ను నీతి మంత్రునిగా తీరుస్తాడు. ప్రియమమ్మా అయ్యా, ఈ విధంగా యేసు ప్రభుని విశ్వాసం ఉంచి పాపాన్ని ఒప్పుకుని ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి ఎవరైతే పాప క్షమాపణ పొంది నీతి మంత్రులుగా తీర్చబడతారో అలాంటి వారు పిల్లారా ఈ లోకంలో జీవించినంత కాలము నిజమైన సంతోషము, నిజమైనటువంటి నెమ్మది కలిగి ఉంటారు. అంతేగాదు పిల్లారా, మరి ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఎల్లప్పుడూ సంతోషము నెమ్మది ఉండే స్వర్గానికి పరలోకానికి మోక్ష రాజ్యానికి చేరేవారుగా ఉంటారు. ఈ విధంగా పాప క్షమాపణ పొందకుండా పాపంలోనే ఉంటే, పాపిగానే ఉంటే, హృదయంలో పాపాలు కలిగి అలాగే జీవిస్తూ అలాగే లోకాన్ని విడిచిపెడితే పిల్లాడు అలాంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే వాక్యంలో రాయబడింది, పాతాలను పాపం చేసిన వారిని పట్టుకొనును అని. పిల్లాడు గమనించండి, పాప క్షమాపణ పొందకుండా పాపంలోనే ఎవరైతే జీవిస్తూ ఉన్నారో, పాప క్షమాపణ పొందకుండా పాపులుగా ఎవరైతే కొనసాగుతూ అలాగే పిల్లారా ఈ లోకాన్ని విడిచిపెడతారో అలాంటి వారిని పాతాళం పట్టుకుంటుంది. పాతాళం అంటే పిల్లారా అగ్ని జ్వాల, పాతాళంలో వేతన ఉంటుంది, వేదన ఉంటుంది, బాధ ఉంటుంది. ఈ పాతాళము అబద్ధికులందరినీ పట్టుకుంటుంది, దొంగలందరినీ పట్టుకుంటుంది, త్రాగుబోతులందరినీ పట్టుకుంటుంది, ఆయా వ్యసనాలకు బానిసలైన ప్రతి ఒక్కరిని పట్టుకుంటుంది. పిల్లల పాపులందరూ కూడా ఈ భయంకరమైన పాతాళాలు పడవేయబడి యుగ యుగాల నిత్యము యాతన పడుతూనే ఉండాలి అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పాప క్షమాపణ పొందిన వారు ఈ విధంగా పాతాళానికి వెళ్ళి పాతాళాలు పడవేయబడి యుగ యుగాలు బాధించబడేవారుగా ఉంటారు. పిల్లలు గమనించండి, ఈ భయంకరమైన పాతాలను తప్పించుకుని ఎల్లప్పుడూ సంతోషముండే పరలోకానికి వారసులుగా చేయబడాలంటే భూమిలో బ్రతికుండగానే, పాపంతో ఉండగానే, సజీవుడిగా ఉండగానే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పాపాన్ని ఒప్పుకుని పాప క్షమాపణ పొంది నీతి మంతులుగా చేయబడాలి. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచండి, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోనండి, మీ పాపాలు క్షమించబడతాయి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, మీ జీవితం నిజమైన సంతోషము, నిజమైన నెమ్మది మీకు దొరుకుతుంది. యేసు ప్రభు నమ్ముకోనండి, మీరు పాతాల నుంచి తప్పించబడి ఎల్లప్పుడూ సంతోషం ఉండి పరలోకానికి వారసులుగా చేయబడతారు. మా పిల్లారా ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మీ దగ్గరకు మా ప్రియులు సువార్త పత్రికలు తీసుకొస్తా ఉంటున్నారు, వాటిని తీసుకురండి, శ్రద్ధతో వాటిని చదవండి, మీ జీవితంలో ఎంతో మేలు పొందేవారుగా ఉంటారు. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి గల ప్రభు, ప్రేమాస్వరూపి, మహిమ గల తండ్రి, ఈ పాదముల కొందనముల స్తోత్రములయ్య. అయా ఈ సాయంకాల సమయంలో ప్రభు ఈ శిబిర గ్రామంలో ప్రభు ఈ వీధిలో చేరి ఆయన ఇప్పటి వరకు ప్రభు నీ దాసుడు ద్వారా నాయన నీ వాక్యము ప్రకటించారు ప్రభు. అయా ఇదిగో నా తండ్రి
నైనా మరి ప్రభువా ఈ మాట విని అనేక మంది హృదయాల్లో ప్రభువా మీ వాక్యం హత్తుకొని నైనా అనేక మంది మారు మనసులని రక్షణ పొంది ప్రభువా నిన్ను వెంబడించుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి అయా నైనా మంచి నాలన పడిన విత్తనము ఏ విధముగా అభివృద్ధి చెంది మహావృక్షమై ప్రభువా అనేక మంది చల్లని నీడలిస్తుందో ఆ విధముగా ప్రభువా నైనా ఈ వాక్యం అనేక మంది హృదయాల్లో ప్రభువా హత్తుకొని నైనా వారు స్వీకరించి ప్రభువా మారు మనసు పొంది రక్షణ పొంది నిన్ను వెంబడించుటకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన దయతో వింటారని యేసుక్రీస్తు ఘనమైన పాదములు పట్టుకుని బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. Please subscribe this channel. Like, share and comment. Praise the Lord.